నమస్కారం అండి. ఎక్కడి నుంచి సార్ మీరు? నేను వచ్చింది ఇక్కడ రాజేంద్ర నగర్ నుంచి అండి, మా చేవెల నియోజకవర్గం. మీరు ఎవరికి వేస్తారు సార్ ఓటు? నేను బీజేపీకి వేస్తానండి. ఎందుకు సార్? అట్లా అంటే ఈ 10 ఏళ్ల పాటు నేను చూసిన తర్వాత నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశంలో, మీరు మనందరికీ తెలిసిన విషయమే, 2004 నుంచి 2014 వరకు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల బాంబ్ బ్లాస్ట్లు జరిగినాయి. హైదరాబాద్ అప్పటికి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో క్యాపిటల్ సిటీ కూడా. ఇక్కడే హైదరాబాద్లోనే 6 గంటల పవర్ కట్ ఉండేది, 2 గంటలు అన్షెడ్యూల్ పవర్ కట్ ఉండేది. ఇండస్ట్రీస్కి 2 రోజులు పవర్ ఉండకపోతుండే, చాలా ఇబ్బంది పడుతుండే వాళ్ళు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వాళ్ళు చాలామంది ఉద్యోగాలు పోయినాయి. కానీ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఒక్క బాంబ్ బ్లాస్ట్ కూడా జరగట్లేదు. అందరికీ 24 గంటలు ఉచిత ఉద్యోగం, ఇది కరెంట్ వస్తుంది, 24 గంటలు కరెంట్ వస్తుంది. అట్లాగే మన ఆడబడుచులకి, మన తల్లులకి, వాళ్ళందరికీ గ్యాస్ ఇచ్చారు, 10 కోట్ల గ్యాస్ ఇచ్చారు. 40-50 కోట్ల మందికి ఫ్రీ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేశారు. దానివల్ల డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వెళ్తుంది. ఇట్లా చాలా ఎన్నో జరుగుతున్నాయి. మీరు రోడ్ నెట్వర్క్ చూడండి, ఎక్కడైనా చూడండి, దేశ ప్రపంచంలోనే యునైటెడ్ స్టేట్స్ తర్వాత భారతదేశంలోనే అత్యధికంగా రోడ్ నెట్వర్క్ ఉంది. కాబట్టి ఈ అభివృద్ధి అంతా చూసిన తర్వాత అందులో ఒక్క కరప్షన్ కూడా జరగట్లేదు. సరే, ప్రతిపక్షాలు వేస్తుంటాయి, బురద జల్లుతుంటాయి, కానీ ఏదో ఒకటి నిరూపించలేకపోయారు. అది రాఫెల్ యుద్ధ విమానాల విషయం తీసుకోండి, వేరే విషయమైనా కానీ ఎక్కడ పోసినా కోర్టులు ఎక్కడ కూడా వాళ్ళు బయటపడలేకపోయారు. కాబట్టి ఇంత అవినీతి రహిత పాలన అందించినందుకు మోదీ గారికి నిజంగా అందరం కృతజ్ఞత చెప్పాలి. ఆయనకి మనం ఓటు వేయాలి కూడా. సార్, చివరిలో చూసినట్లయితే లాస్ట్ టైం రంజిత్ రెడ్డి అక్కడ ఉన్నాడు, ఇప్పుడు ఆయననే వేరే పార్టీ మారి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న విషయం అయితే అందరూ తెలిసిందే సార్. ఈ విషయంలో ఇదే కాంగ్రెస్ అధికారంలో ఉంది, తెలంగాణలో అదే అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు రంజిత్ రెడ్డికి ఓట్లు పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా సార్? లేకపోతే బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ తను కూడా పోటీ చేస్తున్నాడు సార్, ఆ విధంగా ఏమన్నా కొండా విశ్వేశ్వరరెడ్డి మీద వీళ్ళిద్దరు ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు సార్? కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మొదటి నుంచి కూడా ఆయన పార్టీలకు అతీతంగా, పార్టీ ఏ పార్టీలో ఉన్నా కూడా నేను మొదటి నుంచి, అంటే నేను ఒక దాదాపు 15 ఏళ్ళ నుంచి ఆ నియోజకవర్గంలో ఉన్నాను. ఆయన ఒక 2014 మొదటిసారి ఎంపీ అయ్యారు బీఆర్ఎస్ నుంచి. అప్పుడు కూడా ఆయన పార్టీలకు అతీతంగా, మనుషులకు అతీతంగా ఎప్పటికి ఏది కావాలన్నా ప్రజలకు అందుబాటులో ఉన్నారు ఆయన. కాబట్టి ఆయన నాకు కాంగ్రెస్ తర్వాత, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత కూడా నేను ఆయన ట్విట్టర్లో ఫాలో అవుతుండేవాడిని, నేను బీజేపీ సభ్యుడిని అయినా కానీ. ఎందుకంటే ఆయన నచ్చింది అన్నమాట, ఆయన పద్ధతి నచ్చేదానికి. కాబట్టి ఇప్పుడు ఆయన పార్టీలకు అతీతంగా కూడా పనిచేశారు, ప్రజల కోసమే పనిచేశారు. కాబట్టి ఖచ్చితంగా నాకు తెలిసి కొండా విశ్వేశ్వరరెడ్డి గారి ఖచ్చితంగా గెలుస్తారు అక్కడ. ఇకపోతే రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు ప్రజలకి ముందులా కాదండి, ప్రజలు అందరూ చూస్తున్నారు, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ పంచన చేరడం అనేది కామన్ అయిపోయింది. అట్లా కాకుండా ప్రజాసేవ అనేది పక్క దారి మళ్ళింది. మీరు అంతకుముందు చూసారు, 10 ఏళ్ళు ఇక్కడ టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలామంది కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చాలామంది బీఆర్ఎస్ వెళ్తున్నారు. కానీ ప్రజల పక్షానే ఉండి ప్రజల కోసమే పనిచేస్తూ ఏ ఒక్క నాయకుడు, ఒక్క బీజేపీ నాయకుడే వేరే ఏ పార్టీలోకి మారలేదు. అప్పుడు 3 ఎమ్మెల్యేలు ఉన్నా, ఇప్పుడు 8 ఎమ్మెల్యేలు ఉన్నా, ఒక్కడు కూడా బీజేపీ వేరే అధికారం కోసం కానీ మంత్రి పదవుల కోసం కానీ వెళ్ళంది ఒక బీజేపీ నాయకులే. ఎందుకంటే మేము ప్రజల కోసం పనిచేస్తాం, ఒక సిద్ధాంతం కోసం పనిచేస్తాం. అంటే ఇప్పుడు మీరు ఈ విధంగా చెప్తున్నారు సార్, బీబీ పార్టీలు ఉన్నారు కదా సార్ జైరాబాద్, తను బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ ఫిరాయింపులు బీజేపీలోకి చేరడం జరిగింది సార్, వీళ్ళంతా వాళ్ళ పదవిని కాపాడుకోవడానికి, వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కోసమే పార్టీలు మారుతురు అని చెప్పి చెప్పుకోవచ్చా సార్? అసలు ఇంత పార్టీ ఫిరాయింపులు కరెక్టే అని చెప్పేసి అనుకోవచ్చా సార్? పార్టీ ఫిరాయింపులు ఎప్పుడూ ఒకటండి. ఇప్పుడు ఒక పార్టీ, ఇప్పుడు మీరు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను, మనం ఇక్కడ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు, దాదాపుగా టీఆర్ఎస్ 2వ సారి ప్రభుత్వం వచ్చినప్పుడు దాదాపు 85 సీట్లు పైన వచ్చాయి. కానీ చాలామంది కాంగ్రెస్ నాయకుల్ని వాళ్ళు తీసేసుకున్నారు, ఎమ్మెల్యేని తీసుకున్నారు, చాలామంది కూడా గొడవ చేశారు, అలా ఎందుకు తీసుకుంటున్నాను, మీ దగ్గర మూర్తి మెజారిటీ ఉంది కదా. అప్పుడు దాదాపుగా కాంగ్రెస్ ఒక రకంగా 5 6 ఎమ్మెల్యేలు మిగిలారు. కానీ మునుగోడులో అప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు రిజైన్ చేసి బీజేపీలో చేరితే ఆయన మీద ఎటువంటి యాంటీ డిఫెక్షన్ లా కూడా ఉండేది కాదు, హాయిగా భారతీయ జనతా పార్టీ తీసేసుకునేది ఆయన్ని. కానీ అలా కాకుండా మేమేం చెప్పామంటే, మీరు రిజైన్ చేసి మీరు మళ్ళీ ప్రజల ముందరకు వెళ్ళండి, మీ మార్పుని చెప్పండి, తప్పేం లేదు, పార్టీలు మారకూడదని ఎవరు చెప్పట్లేదు. కానీ మీరు మారినప్పుడు, ఒక ప్రజలు మీరు ఒక పార్టీ నుంచి గెలిపించినప్పుడు మీరు కావాలంటే రాజీనామా చేసి మళ్ళీ ప్రజల ముందరకు వెళ్ళండి, ప్రజలు నిర్ణయించుకుంటారు, మీ నిర్ణయాన్ని ప్రజలు సమర్థిస్తారా లేదా అని ప్రజలకి వదిలేయండి. ఎందుకంటే మీరు ప్రజాప్రతినిధులు కదా, ఒక ప్రజలకి అవకాశం ఇవ్వండి, లేదు మీరు తీసుకున్న నిర్ణయం మంచిదా కాదా అనేది ప్రజలే చెప్తారు. కాదు ఆస్తులు కాపాడుకోవాలి, ఆస్తులు కాపాడుకోవాలి అంటే ఇప్పుడు కేసులు ఊరికే వేస్తే ఊరుకుంటారండి. ఇప్పుడు మనం సాధారణ మనుషులు కాదు కదా భయపడిపోవడానికి, వాళ్ళు ఎప్పుడో రాజకీయాల్లో ఉన్నారు, పెద్ద పెద్ద నాయకులు ఎప్పటి నుంచో ప్రజాసేవలో ఉన్నారు. మీరు నిజంగా మీ దగ్గర ఎటువంటి అవినీతి లేకపోతే కోర్టుకి వెళ్ళి తెచ్చుకోండి. అద్వానీ గారిది అదే అయింది కదా 94లో, ఎప్పుడైతే నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జైన్ హవాలా కేసులో అద్వానీ గారి పేరు వచ్చింది, అద్వానీ గారు వెంటనే సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టులో ఆయన నుంచి క్లీన్ చిట్ వచ్చింది, మీరు వెళ్ళండి అట్లానే.
ఆస్తులు కాపాడుకోవడానికి అధికారం మారాలి అనేది అది ఊరికే మనం మాట్లాడుతున్నాం కానీ అది అంత ఈజీ కాదు. ఎందుకంటే కోర్టులు ఉన్నాయి, చాలా న్యాయ వ్యవస్థ నిష్పక్షపాతంగానే వ్యవహరిస్తుంది ఇవాళ రేపు. కాబట్టి ఖచ్చితంగా నాకు తెలిసి ఊరికే ప్రజల గురించి ఏదో అధికారం కాపాడుకోవడానికో దేనికో వెళ్తారని నేను అనుకోను. కాకపోతే నేను నా ఉద్దేశం ఏంటంటే వ్యక్తిగతంగా కూడా ఏ పార్టీ వారైనా సరే ఇంకొక పార్టీకి మారాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు రాజీనామా చేయండి, ప్రజల దగ్గరికి వెళ్ళండి. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని. మీరు ఒక కాంగ్రెస్, ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి గెలిచారు అంటే కాంగ్రెస్ వ్యతిరేక ఓటు పడినట్టే కదా. మీరు మళ్ళీ కాదు వేరే ఉద్దేశంతో మీరు మళ్ళీ, అది ఏ ఉద్దేశమైనా కావచ్చు, మీరు మళ్ళీ వెళ్ళాలన్నప్పుడు ప్రజల ముందరికి వెళ్ళండి, ప్రజలు ఆశీర్వదిస్తే మళ్ళీ గెలవండి. మెయిన్గా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ బీజేపీకి ఎన్ని స్థానాలు వస్తాయి సార్ మన తెలంగాణ లోక్సభ స్థానంలో 17 దాంట్లో? ఎలాంటి పథకాలు ఇస్తే బాగుంటుంది సార్? ప్రియ పథకాలు కాకుండా రెండు సార్లు నాకు తెలిసి నేను నా ఉద్దేశంతో నేను అనుకుంటున్నది ఏంటంటే ఒక 7 నుంచి 8 స్థానాలు రావచ్చు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ బలహీన పడింది. క్రితంసారి కూడా బీఆర్ఎస్కి గెలవడం కారణం కూడా ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో ఉంది. అలాగే అది ఆ టైంలో అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఫెడరల్ ఫ్రంట్ పెడతామని అన్నారు. కాబట్టి ప్రజలు ఏమనుకున్నారంటే కనీసం ఫెడరల్ ఫ్రంట్ ఏదన్నా వస్తే ఇక్కడ తెలంగాణకి కొంచెం ఇది వస్తాయి, డబ్బులు వస్తాయి, పథకాలు వస్తాయి, ప్రాజెక్టులు వస్తాయి అన్న ఉద్దేశంతో ఓటేశారు. ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ కేవలం ఇప్పుడు ఈ ఎన్నికల క్షేత్రంలో మిగిలింది కాంగ్రెస్ బీజేపీయే. కాబట్టి కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారు, ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఏ పార్టీలో కూటమిలో లేదు. కాబట్టి నాకు తెలిసి బీఆర్ఎస్కి ఓటేయాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళకి. వాళ్ళు ఖచ్చితంగా ఏదో నిర్ణయించుకొని కాంగ్రెస్ కన్నా వేస్తారు లేదా బీజేపీ కన్నా వేస్తారు. కాబట్టి ఇక్కడ బీజేపీ గెలిస్తే రాయంటే చాలా మటుకు పథకాలు ఇక్కడ చేరినాయి. కాకపోతే ఇప్పుడు మీరు ఇక్కడ తీసుకుంటే జలజీవన్ మిషన్ కిందే 100% దాకా దాదాపు పైప్ లైన్ వచ్చింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మన అన్యాయంగా ఏంటంటే ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం స్టిక్కర్లు వేసింది, కానీ ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. అట్లాగే మీకు గుర్తుంటే ఉంటుంది మిషన్ ఇంద్రధనుష్ అని మోదీ గారు వచ్చిన తర్వాత టీకా వ్యాక్సినేషన్ గురించి పెద్ద ఎత్తున తీసుకొచ్చారు దేశవ్యాప్తంగా. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేశారు అంటే ఆ దేశవ్యాప్తంగా తీసుకున్నది పక్కన పెట్టేసి కేవలం తెలంగాణ ఆరోగ్య శాఖ ప్రభుత్వం తరఫున నుంచి వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. ఇది యాక్చువల్ కేంద్ర ప్రభుత్వ పథకం ఇది. అట్లాగే ఇక్కడ ఎంతోమంది ఇల్లులు కట్టారు పిఎం ఆవాజ్ యోజన కింద. అట్లాగే జన్ధన్ అకౌంట్లు ఓపెన్ చేశారు. తర్వాత ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ఇచ్చారు మన తల్లులకి, చెల్లెళ్ళకి, అక్కలకి. వాళ్ళన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి మాకేం ఇవ్వలేదు, మాకేం రాలేదు అనేది ఇది ఏదో కేవలం ఎన్నికల్లో ప్రజల్ని ఇది చేయడం తప్ప, తప్పుదో పట్టించడం తప్ప వేరేది ఏం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి, రాజకీయాలు వేరే విషయం ఉండదు. రాజకీయాలు ఉండొచ్చు, అది ఎన్నికలప్పుడు మీరు చూసుకోండి. కానీ ఇద్దరు కలిసి పనిచేస్తే ప్రజలకు కూడా మంచి జరుగుతుంది. కానీ మనం అహం పెట్టుకొని నేను కేంద్రంతో మాట్లాడాను, ఎందుకంటే దాదాపుగా నరేంద్ర మోదీ గారు ఎన్నిసార్లు వచ్చినా కూడా కేసీఆర్ గారు ఎప్పుడు వెళ్ళి రిసీవ్ చేసుకోలేదు, ప్రోటోకాల్ని కూడా వదిలేశారు ఆయన. కాబట్టి ఇవన్నీ జనాలు చూశారు. కాబట్టి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఖచ్చితంగా చేస్తుంది. భారతీయ జనతా పార్టీ ఉన్న మీరు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మన 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు మోదీ గారు సమ్మక్క సారాలమ్మ పేరు మీద ట్రైబల్ యూనివర్సిటీ ప్రామిస్ చేశారు మేము అధికారంలో వస్తే ఇస్తామని. కానీ భారతీయ జనతా పార్టీకి 8 సీట్లే వచ్చాయి. అయినా కూడా వెంటనే ఎన్నికలైన డిసెంబర్ నెలలోనే వింటర్ సెషన్ పార్లమెంట్లో ఆ బిల్ పాస్ చేశారు. అంటే మేము అధికారంలో ఉన్నా లేకపోయినా మేము ఇచ్చిన మాటని ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం, అదే మోదీ గారి గ్యారంటీ.